ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. జగన్, బ్యాంక్ వాళ్ళు ఇచ్చిన గడువు పూర్తయిపోతుంది, మనకి డబ్బు ఇంకా సమకూరలేదు. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? అమ్మా, నేను శ్రవంతి పేరున విజయవాడ దగ్గర ఒక ల్యాండ్ కొన్నాను. అది అమ్మేస్తే మనకు కావలసిన అమౌంట్ వస్తుంది. దాన్ని అమ్మేద్దాం అనుకుంటున్నాను. అదేంట్రా, అది శ్రవంతి కోసం కొన్నాం కదా, ఇప్పుడు అమ్మేస్తే ఎలా? పర్వాలేదమ్మా, ముందు ఈ గండం నుంచి బయటపడితే నేను ఎంతైనా సంపాదిస్తాను. నేను సంపాదించిందంతా తనకే కదా. నిజమేరా, కానీ ఆడపిల్ల ఆస్తి కదా, మనసు పిక్తోంది. నాకు కూడా ఆ ల్యాండ్ అమ్మడం ఇష్టం లేదమ్మా, కానీ ఇప్పుడు నేను నిలబడాలి. నేను నిలబడితే ఈ ఆస్తులు కొనడం నాకు పెద్ద పనేం కాదు. సరే జగన్, సిరిని పిలిచి ఈ విషయం చెప్పు. తన అక్కడ రేట్ ఎంతుందో కనుక్కుంటుంది. సిరి. ఏంటి సార్? సిరి, మనకు విజయవాడ దగ్గర ల్యాండ్స్ ఉన్నాయి, వాటిని అమ్మేద్దాం అనుకుంటున్నాను. సిరి, ఇప్పుడు అక్కడ ల్యాండ్ రేట్ ఎంతుందో కనుక్కో. అలాగే మేడం, ల్యాండ్ బ్రోకర్కి ఫోన్ చేసి విషయం చెప్తే అతనే రేట్ ఎంతుందో తెలుసుకుంటాడు. ఆ పని చేసిరి. ఆ ల్యాండ్స్ అమ్మేసి ఉన్న అప్పులన్నీ ఒకేసారి తీర్చేద్దాం. ఓకే సార్, నేను కనుక్కుంటాను. వీళ్ళకి ఖరీదైన ల్యాండ్ ఏదో ఉంది, దాన్ని నమ్మితే జగన్ ఫ్రీ అయిపోతాడు, పడ్డ కష్టం అంతా వృధా అయిపోతుంది. నా, అలా జరగడానికి వీల్లేదు, అలా జరగకూడదు. రిషి, కాఫీ తీసుకో. శ్రవంతి, ఇప్పుడెందుకు ఇవన్నీ? రిషి, నీకంటే ముఖ్యమైన పని ఏముంటుంది? ఈ గాయం నయమయ్యే వరకు నేను నీతోనే ఉంటాను. ఫస్ట్ ఎయిడ్ చేసావు కదా, అదే తగ్గిపోతుంది. సరే, ముందు కాఫీ తీసుకో. సార్. రిషి, నేను వెళ్ళి చూసొస్తాను. నమస్కారం అమ్మా. నమస్కారం. మీరు? నా పేరు రామయ్యమ్మ. నేను ఇక్కడ తోటలో అన్ని పనులు చూసుకుంటానమ్మా. ఇదే మెయింటెనెన్స్ అయ్యా? అసలు తోటలో ఉచ్చులు పెట్టినప్పుడు ఆ విషయం మాకు చెప్పాలి కదా. అయినా ఉచ్చులు అసలు ఎందుకు పెట్టారు? అది కాదమ్మా, ఇక్కడికి అడవి దగ్గరలోనే ఉంది. అడవి పందులు తోట మీద పడి నాశనం చేస్తున్నాయి. అలాగే అప్పుడప్పుడు ఏనుగులు పొలాల మీద పడుతుంటాయి, వాటి కోసం ఉచ్చులు పెడతామమ్మా. అది ఎంత తప్పో తెలుసా? ఉచ్చులో కాలు పడితే మనుషులు ఎంత నొప్పి పడతారో, జంతువులు కూడా అంతే నొప్పి పడతాయి. వాటిని అలా హింసించే హక్కు మనకు లేదు కదా. మరేం చేయమంటారమ్మా? అవి అడవి వదిలి ఊర్ల మీద పడుతున్నాయి, తోటల్ని పొలాల్ని నాశనం చేస్తున్నాయి.
అవసలు అలా రావడానికి కారణమే మనము. ఇష్టం వచ్చినట్టు అడవుల్ని నరికేస్తున్నాము. వాటికి తినడానికి తిండి లేక ఊళ్ళ మీద పడుతున్నాయి. అది కాదమ్మా. సరే, ఉచ్చులు పెడితే పెట్టావు, అవక్కడు పెట్టినట్టు మా కనీసం చెప్పాలి కదా. అదేంటమ్మా అలా అంటారు? బాబుగారికి ముందే ఫోన్ చేసి చెప్పాను కదా. ఉచ్చులు పెట్టిన చోట చెట్లకు మార్క్ వేశానని కూడా చెప్పానమ్మా. నువ్వు బాగా గుర్తు తెచ్చుకో, నిజంగానే నువ్వు ముందే చెప్పావా? నిజంగా చెప్పానమ్మా. అంతేకాదమ్మా, నేను ఇప్పుడే వచ్చి తీస్తానని కూడా చెప్పానమ్మా. కానీ బాబుగారే ఇప్పుడొద్దు రేప్రా అన్నారు. ఇప్పుడే అవన్నీ తీయించేస్తాను. ఇంతకీ అయ్యగారు ఎక్కడమ్మా? నిద్రపోతున్నారు. సరేనమ్మా, ఉంటానమ్మా. నా కోసం ఆ ఒక్క మామిడికాయ తీసుకురా. అదేంటమ్మా అలా అంటారు? బాబుగారికి ముందే ఫోన్ చేసి చెప్పాను కదా. అంతేకాదమ్మా, నేను ఇప్పుడే వచ్చి తీస్తానని కూడా చెప్పానమ్మా. కానీ బాబుగారే ఇప్పుడొద్దు రేప్రా అన్నారు. అంటే రిషి నిజంగానే నన్ను హర్ట్ చేద్దాం అనుకున్నాడా? ఇప్పుడు రిషికి తగిలిన గాయం నాకు తగలాల్సిందా? జగన్, స్రవంతి గురించి? లేదమ్మా, తనెక్కడుందో ఇంకా తెలీదు. కరెక్ట్ స్పాట్ దొరికే వరకు అటాక్ చేయకూడదని ఏసీపీ గారు చెప్తున్నారు. అలాగైతే ఎలారా? మనం ఆలస్యం చేసే కొద్దీ స్రవంతికి బాధలు ఎక్కువైపోతాయి. ఆ దుర్మార్గుడు దాన్ని ఇంకా ఎక్కువగా బాధలు పెడతాడు. అసలు వాడి బలమేమిట్రా? నేనించి వాడి ఇంత తేలిగ్గా ఎలా తప్పించుకుంటున్నాడు? అది వాడి గొప్పతనం కాదమ్మా, మన స్రవంతి అమాయకత్వం. వాణ్ణి నమ్మి వాడు ఏది చెప్తే అది చేస్తుంది. వాడు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్తుంది. అందువల్లే వాడు చాలా తెలివిగా తప్పించుకుంటున్నాడు. విజయవాడ దగ్గరున్న పొలాలు అమ్ముదామని జగన్ అంటున్నాడు. నిజంగానే అవి రేటు పలికితే నేను సృష్టించిన కష్టాల నుంచి జగన్ బయటపడిపోతాడు. అలా జరగడానికి వీల్లేదు. అసలు అక్కడ రేటు ఎంతుందో కనుక్కుందాం. హలో. హలో, నేను సిరిచందనని మాట్లాడుతున్నాను. మీ సెల్కి ఒక స్థలం వివరాలు పంపాను కదా, వాటికి ఏమాత్రం రేటు పలుకుతుంది? ఇవి స్థలాలు కావు మేడం, బంగారపు గనులు. అవి ఇప్పుడు చాలా రేట్లు పలుకుతున్నాయి. వాళ్ళు కొన్నప్పుడు కంటే వాటి రేటు 20 రెట్లు పెరిగింది. అమ్ముదామనుకుంటే ఇప్పుడే చెప్పండి, మంచి డీల్ సిద్ధం చేస్తాను. 100 కోట్ల వరకు వస్తుంది మేడం. సర్లే, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. అలాగే మేడం. డామిట్, ఎలాగైనా ఈ పొలాలు అమ్మకుండా చెయ్యాలి. ఈసారి వాళ్ళు ఎక్కడున్నారో తెలియగానే స్రవంతిని ఎలాగైనా తీసుకురారా. సిరి, నేను చెప్పిన పని ఏం చేసావు? ఆ పొలాల రేటు అడిగావా?